హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కాఫీ పౌడర్తో క్లెన్జింగ్ ఫేస్ ప్యాక్ చూపిస్తానండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. స్కిన్ అప్పటికప్పుడు గ్లోయింగ్గా ఉంటుందండి. అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి దీంతో. అవేంటో కూడా నేను చెప్తానండి. ఇప్పుడు నేను బ్రూ ప్యాకెట్స్ తీసుకుంటున్నానండి. బ్రూ ప్యాకెట్స్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, బ్రూ ప్యాకెట్లో పౌడర్ అనేది, కాఫీ పౌడర్ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుందండి. సో అందుకే నేను ఇది తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోవచ్చు. సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకొని అందులో అలోవెరా జెల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఇది క్లెన్జింగ్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. మన స్కిన్ మీద ఏమన్నా డర్ట్ కానీ ట్యాన్ కానీ ఏమన్నా ఉంటే తొందరగా రిమూవ్ చేస్తుందండి. రెగ్యులర్గా ఇలా క్లెన్జింగ్ చేయటం వల్ల మన స్కిన్ చాలా స్మూత్గా, చాలా గ్లోయింగ్గా, ఓపెన్ పోర్సెస్ ఏమన్నా ఉన్నా కూడా క్లోజ్ అయిపోయి మంచిగా మన స్కిన్ అనేది రెడీ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ గ్లోయింగ్కి, స్కిన్ మీద ఏమన్నా మచ్చలు మొటిమలు ఏమన్నా ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. స్కిన్ ఎక్కడైనా ఒబ్బినట్టుగా ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. అసలు చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి, ఎలా క్లెన్జింగ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను అప్లై చేసుకొని ఇలా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకోమని ఎందుకు చెప్తున్నానంటే, ఫేస్ మీద ఏమన్నా పౌడర్ కానీ లేకపోతే ఏమన్నా మన ఫేస్ మీద మేకప్ కానీ ఇలాంటిది ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ చేసుకొని మనం ఇలా క్లెన్జింగ్ చేయడం అనేది చాలా బెటర్ అండి. క్లెన్జింగ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేయాలండి. ఇలా క్లెన్జింగ్ చేయటం వల్ల ఆల్రెడీ చెప్పాను కదా, స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఇలా క్లెన్స్ చేయటం వల్ల మన స్కిన్ అనేది ఏమన్నా డర్ట్ కానీ పొల్యూషన్ కానీ ట్యాన్ కానీ ఏమన్నా ఉంటే మొత్తం రిమూవ్ చేసేస్తుందండి. ఇలా క్లెన్స్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకొని అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. కాఫీ కలుపుకొని తాగితే మనకి ఎంత రిలీఫ్గా ఉంటుందో మన స్కిన్ మీద అప్లై చేసుకుంటే కూడా మన స్కిన్ అనేది అంత ఉత్తేజంగా ఉంటుందండి. స్కిన్ బ్రైటనింగ్కి, లైటనింగ్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి పొల్యూషన్ నుండి మన స్కిన్ని కాపాడుకోవడం కోసం అవి ఇవి క్రీమ్లని వాడతామండి. అలా కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం ఈ కాఫీ క్లెన్సింగ్, కాఫీ ఫేస్ ప్యాక్ యూస్ చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. వెంటనే డర్ట్ అనేది క్లీన్ చేసేస్తుంది. బయట మార్కెట్లోని చాలా డబ్బులు పోసేసి మనం క్రీమ్లని అవన్నీ ఇవ్వని చెప్పేసి చాలా కొంటామండి. అవి కొని ట్రై చేస్తాము, రిజల్ట్ ఉండదు. రిజల్ట్ ఉండకపోగా మన స్కిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. వెంటనే మనకి రిజల్ట్ అనేది చూపించకపోయినా కూడా, కొంచెం లేట్గా అయినా కూడా మనకి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వడం మనకు తెలుస్తుందండి బయట ఉన్న ప్రోడక్ట్స్ అవి ఇవి యూజ్ చేయటం వల్ల. సో ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం ఫేస్ ప్యాక్స్ అని, ఇలా ఫేస్ క్లెన్జింగ్స్, ఫేస్ స్క్రబ్లు యూస్ చేయటం వల్ల మన ఫేస్ని చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవచ్చండి. చాలా గ్లోయింగ్గా కూడా ఉంటుందండి. స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం ఇలాంటివి ట్రై చేయాలి. ఇలా ట్రై చేస్తే మన స్కిన్ మీద ఎటువంటి పింపుల్స్, ముందు మెయిన్ మన స్కిన్ మీద ఆయిల్ అనేది చేరకుండా చూస్తుందండి కాఫీ క్లెన్జింగ్ అనేది. అసలు క్లెన్జ్ చేయటం వల్ల మన ఫేస్ మీద ఆయిల్ అనేది రాకుండా చూస్తుంది. చాలా బాగుంటుంది, చాలా ఎఫెక్టివ్ వర్క్ అవుతుందండి. అందరు ట్రై చేయండి. డెఫినెట్గా అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియచేయండి. ఇప్పుడు నేను వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. సో చూసారు కదా, వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉందో. సో చూసారు కదా, నేను ఒక మెత్తటి క్లాత్ తోటి మీకు తుడుచుకొని చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా ఉందో. స్కిన్ అనేది చాలా ఎల్లో కలర్లో బ్రైట్గా అనిపిస్తుందండి, గోల్డెన్ కలర్లోని. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫేస్ ప్యాక్ కోసం మనం రెడీ చేసుకుందాం. కొంచెం కాఫీ పౌడర్ తీసుకోవాలండి. కొంచెం కాఫీ పౌడర్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. కార్న్ ఫ్లోర్ కూడా మన స్కిన్ని టైట్ చేస్తుందండి. స్కిన్ని టైట్ చేసి మన స్కిన్ మీద ఏమన్నా ముడతలు కానీ మచ్చలు కానీ ఏమన్నా ఉంటే వెంటనే తగ్గిస్తుందండి. ఇప్పుడు కొంచెం వీట్ ఫ్లోర్ కూడా వేసుకున్నానండి. వీట్ ఫ్లోర్ కూడా చాలా మంచిదండి మన స్కిన్కి. ఇప్పుడు పెరుగు మీద మేగడ, పాల మీద మేగడ ఉంటుంది కదా, అది రెండు కలిపి మిక్స్ చేసి తీసుకుంటున్నానండి నేను. సో చూసారు కదా,
ఒక 1 అవర్ పాటు ఆ రెండు కలిపి తీసి పక్కకు పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటుందండి అది. సో చూసారు కదా ఇలా పేస్ట్ రెడీ అయిన తర్వాత ఆ పేస్ట్ని మన ఫేస్ మీద అప్లై చేయడం ఎలాగో ఏంటో చూపిస్తాను. చాలామంది ఫేస్ మీద ఏది పడితే అది అప్లై చేసేస్తారు, అండ్ అప్లై చేసే విధానం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు అది నేను చూపిస్తానండి, అప్లై చేసే విధానం లేకుండా ఎలా పడితే అలా అప్లై చేస్తే మన స్కిన్ అనేది జారిపోతుందండి. సో చూసారు కదా వీడియోలోనే నేను అప్వర్డ్ డైరెక్షన్లో చూపిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. పైకి చూపిస్తున్నాను నేను, పైకి అప్లై చేస్తున్నాను. పైకి అప్లై చేసుకోవాలండి, కిందకి అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా వీడియోస్లో నేను చెప్తానే ఉన్నాను, ఎందుకంటే కిందకి అప్లై చేయటం వల్ల మన స్కిన్ అనేది జారిపోతుందండి. అది ఆరిపోయిన తర్వాత మన స్కిన్ దానికి అలా అలవాటైపోతుందన్నమాట. స్కిన్ అనేది ఇంతే ఉండాలేమో, ఇలానే ఉండాలేమో అని చెప్పేసి దానికి అలవాటైపోతుంది. సో పైకి వేసుకోవడం వల్ల పైకి స్కిన్ అనేది మంచిగా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా పైకి అప్లై చేసుకోవాలి. నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఇది స్కిన్ బ్రైటనింగ్కి లైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది, అండ్ గ్లోయింగ్గా కూడా ఉంటుంది. సో చూసారు కదండి 5 మినిట్స్ తర్వాత ఇలా ఉందండి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు మనం బాగా స్క్రబ్ చేయాలండి, స్మూత్గా చేయాలండి. ఆల్రెడీ అది థిక్ పేస్ట్ కాబట్టి మనం ఇంకా స్మూత్గా చేసుకుంటే మన స్కిన్ అనేది వాష్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా స్క్రబ్ చేయాలండి. సో ఇప్పుడు నేను వాష్ చేసుకొని ఎలా ఉందో కూడా మీకు రిజల్ట్ చూపిస్తాను. సర్క్యులర్ మోషన్లో మాత్రమే మనం స్క్రబ్ చేయాలండి ఎప్పుడైనా కూడా. సో చూసారు కదా ఇప్పుడు వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో చూసారు కదా స్కిన్ అనేది ఎంత గోల్డెన్ కలర్లో ఉందో మీరు చూడొచ్చు. స్కిన్ చాలా అంటే చాలా గ్లోయింగ్గా, చాలా అంటే చాలా నీట్గా ఉందండి. నా స్కిన్ ముట్టుకుంటే చాలా మెత్తగా కూడా అనిపిస్తుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు, నేను ఒకసారి క్లీన్ చేసుకొని చూపిస్తాను. సో చూసారు కదా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఇది. ఇలా యూజ్ చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం బయటికి వెళ్ళినప్పుడు యూవీ రేజెస్ నుంచి మన కాఫీ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది, రక్షిస్తుందండి మన స్కిన్ని. యూవీ రేజెస్ నుంచి సన్ ప్రొటెక్షన్ బాగా ఇస్తుందండి. మన చెప్పాలంటే సన్ ప్రొటెక్షన్ లోషన్గా కూడా పనిచేస్తుందండి ఇది. సో అది కూడా ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.